హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజుసరికి మనం వన్ మోర్ క్వాడ్ డ్రైవర్ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. సో ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అని చెప్పి ఇక్కడ రాసింది, ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఏదైనా. సో ఈ క్వాడ్ డ్రైవర్తో అయితే ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో ఒక్కొక్క దాంట్లో వచ్చేసరికి అంటే మనకి ఈచ్ వన్ బల్డ్ వచ్చేసరికి 4 డ్రైవర్స్ అయితే ఉంటాయి, అంటే 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చరికి మనకి హైరిస్ ఆడియోని అయితే అందిస్తుంది అంటున్నారు, అంటే లాస్లెస్ ఆడియోని అయితే మీరు చూడొచ్చు. సో గతంలో వచ్చేసరికి మనం ట్రిపుల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ని కూడా అయితే చేసాం. ఈ వచ్చరికి ట్రిపుల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ ఇవి మనం ఆల్రెడీ ఇంతకుముందు అయితే అన్బాక్స్ చేసాం. దీని తర్వాత వచ్చిన మోడల్ అనమాట ఇది క్వాడ్ డ్రైవర్, అండ్ ఇందులో 4 స్పీకర్లు ఉంటాయి. ఇందులో వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో ఈచ్ వన్ బల్డ్లో 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని క్వాలిటీ ఏ రకంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో వీళ్ళు బాక్స్ ప్యాకింగ్ వచ్చరికి చాలా ప్రీమియంగా అయితే తీసుకొస్తూ ఉంటారు, అలాగే దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 14,999 రూపాయలు అని చెప్పి రాస్తుంది. బట్ ఒకసారి మనకి ఇది అమెజాన్లో ఇప్పుడు చూసుకుంటే 10,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. బట్ ఒకసారి 10,000 రూపాయలకి ఇది మనం కొనొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి వీటి క్వాలిటీ చూసి అయితే తెలుసుకుందాం. సో ముందుగా దీని మీద ఉన్న సీల్ అయితే మనం బ్రేక్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా స్లైడ్ చేసి అయితే దీన్ని బయటికి తీయొచ్చు. సో తీసిన తర్వాత ప్యాకింగ్ వచ్చేసరికి ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ కూడా వన్ మోర్ హియర్ మోర్ అని చెప్పేసి రాసింది. ఇక్కడ ఒకసారికి మనకి ఫ్రీక్వెన్సీ అయితే చూపిస్తున్నారు వీళ్ళు వేవ్స్ రూపాన. తర్వాత ఇంకా చుట్టూ చూస్తే ఇంకేం లేదు, మొత్తం ప్లెయిన్గా ఉంది. సో చూడడానికి మాత్రం ఇది బాక్స్ చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే వీళ్ళు బాక్స్ ప్యాకింగ్ అయితే తీసుకొస్తుంటారు. సో ఒక జ్యువెలరీ బాక్స్ ఏ రకమైన క్వాలిటీ ఇస్తారు ఫినిషింగ్ ఆ ఫినిషింగ్లో అయితే మనకి బాక్స్ ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఇక్కడ ఒక బకిల్ లాగా అయితే వీళ్ళు ఇస్తారు, వన్ మోర్ డిజైన్ అని చెప్పేసి. సో ఇది వీళ్ళకే సాధ్యం ఈ టైప్ ఇవ్వాలంటే. సో వీళ్ళ దగ్గర ఇదే నాకు నచ్చేది, ప్యాకింగ్ వచ్చేసరికి అదర కొడతారు, కాకపోతే ప్రైస్ కూడా అలాగే అదర కొడతారు అనుకోండి. సో ఓపెన్ చేయగానే మనకు చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో వాటిని ఎలా డిజైన్ చేశారు అనేది మొత్తం పురాతన డ్రాయింగ్ లాగా అయితే మనకు చూపిస్తూ ఉంటారు వీళ్ళు ప్రతి ప్రోడక్ట్లోనంతే. ఇది వచ్చేసరికి మనం ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన ప్రోడక్ట్. సో ఇందులో కూడా మీరు చూసినట్టయితే సేమ్ అదే రకంగా కనిపిస్తుంది, సేమ్ అదే రకమైన ప్యాకింగ్ అయితే ఉంటుంది. ఇంచుమించు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు మనం అన్బాక్స్ చేస్తున్న దాంట్లో కూడా సేమ్ అదే రకమైన ప్యాకింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో ఒకసారికి సీల్ అయితే ఉంది, ముందు ఈ సీల్ని అయితే మనం బ్రేక్ చేద్దాం. సో ఇక్కడ ఒక సీల్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక సీల్ ఉంది. సో ఈ రెండు మనం బ్రేక్ చేసి, సో ఇప్పుడు ఎక్స్ట్రా 8 టిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని ఇచ్చారు అనేది. సో చాలా ఎక్స్ట్రా 8 టిప్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ 14.5 mm నుంచి 10 mm వరకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ షేప్స్లో అయితే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఇయర్కి ఏది సెట్ అవుతుంది అనేది మీరు చూస్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసరికి వన్ మోర్ బ్రాండింగ్ స్టిక్కర్ అయితే ఒకటి ఇస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడొచ్చేసరికి, ఆ స్టిక్కర్ అయితే ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ వన్ మోర్ క్యాటలాగ్ ఇది. సో వీళ్ళ దగ్గర వన్ మోర్ ఇవి ఏమేమి ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మీరు చూసారంటే మీకు షౌమి ఎంఐ ఇయర్ ఫోన్స్ అయితే మీకు గుర్తు వస్తుంటాయి. వీళ్ళు వచ్చేసరికి ఎంఐ ఇయర్ ఫోన్స్కి ఇంత ముందు సప్లై కూడా చేసేవాళ్ళు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా షౌమీది ఇది. సో ఇది మన ఛానల్ అన్బాక్స్ చేసినట్టున్నాను. సో ఇంచుమించు మనకి ఇవే డిజైన్లు అయితే వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి చూసినట్టయితే. సేమ్ అదే హైరీస్తో అయితే సపోర్ట్తో వస్తుంది. ఒకప్పుడు వచ్చేసరికి వన్ మోర్ షౌమీకి అందించేది, సో ఇప్పుడు కూడా అందిస్తుంది అనుకుంటా, అందిస్తుందో లేదో మరి అంత ఐడియా లేదు. సో ఈ రకంగా క్యాటలాగ్లో వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయనేది మొత్తం అన్ని వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ మరో వన్ మోర్ యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అలాగే వచ్చేసరికి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నారు, దీన్ని మనం స్కాన్ చేసుకొని యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి యాంప్లిఫైర్ జాక్ అయితే కనిపిస్తుంది, దీన్ని యూజ్ చేసి మీ దగ్గర ఎన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంటే దానికైతే మీరు కనెక్ట్ చేసుకొని త్రూ మనం మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదంతా ఒకసారికి గోల్డ్ ప్లేటెడ్ షైన్తో అయితే వస్తుంది అనమాట. సో ఇదొకటి ఇచ్చారు. సో ఇంకా అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక పౌచ్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్ మనం క్యారీ చేయొచ్చు. సో ఇది తీసేద్దాం బయటికి ముందు ఇయర్ ఫోన్స్ని. సో ఇయర్ ఫోన్స్ తీసి పక్కన పెట్టి ఇంకా ఏమి ఉన్నాయని చూద్దాం. సో అండి చాలా స్ట్రాంగ్ అయితే పెట్టించారు, ఈ రెండు తీసేద్దాం ముందు బయటికి. ముందుగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వన్ మోర్ బ్రాండింగ్లో అక్కడ నుంచి మనం కాలర్కి అయితే దీన్ని క్లిప్ చేసుకోవచ్చు, కాలర్ క్లిప్ ఇది. ఆ తర్వాత వచ్చేసరికి ఇది మన ఫ్లైట్లో ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు యూజ్ చేయడం కోసం ఒక అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో ఇంకంతే, ఈ బాక్స్లో వచ్చేసరికి ఇవే ఉన్నాయి, ఇంక ఇది బయటకైతే రావట్లేదు. సో మొత్తం అన్ని మనకి ఇవే ఉన్నాయి, ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ మీరు ఇయర్ ఫోన్స్ చూడొచ్చు, ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే ప్యాక్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన ఏవైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఇవి కూడా మనకి అదే రకంగా అయితే వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి ఇంచుమించు అవే యాక్సెసరీస్ అయితే ఇచ్చారు, ఎక్స్ట్రా యాంప్లిఫైర్ పిన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు ఇంతకుముందు దాంట్లో. ఇప్పుడు దాంట్లో వచ్చేసరికి యాంప్లిఫైర్ పిన్ కూడా అంటే అడాప్టర్ కూడా అయితే ఇచ్చారు. సో ఇవి కూడా తీసి మీకు రెండింటిని ఒకసారి కంపేర్ కూడా చేద్దాం ఏంటి డిఫరెన్స్ అనేది. సో ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకి ట్రిపుల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్, ఇవి వచ్చేసరికి క్వాడ్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో రెండిట్లోనూ మనకి ఏవైతే ఈ పౌచెస్ ఉన్నాయో సేమ్ క్వాలిటీ పౌచెస్ అయితే ఇస్తారు, లెదర్ పౌచెస్ అయితే ఉన్నాయి. సో మనకి సైజులో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో ఇంకా ఇయర్ ఫోన్స్ తీద్దాం. సో ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి మనకి ఈ రకంగా ప్యాక్ చేసి అయితే
వీళ్ళు అందిస్తున్నారు. సో వీటిని బయటికి తీద్దాం. సో బయటికి తీసి చూసినట్టయితే మీరు చూడొచ్చు, ఇది వైర్ వచ్చేసరికి మనకి ఈసారి డ్యూరబిలిటీ చాలా మంచి వైర్ అయితే ఇచ్చారు వీళ్ళు. చాలా చక్కటి స్ట్రాంగ్ వైర్ అయితే కనిపిస్తుంది, ఇది కాసుకోగలదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రైవర్ చూడొచ్చు ఏ రకంగా ఉందనేది. సో ఇందులో ఒక ఈచ్ వన్ బళ్ళు వచ్చేసరికి చెప్పాను కదా, క్వాడ్ డ్రైవర్స్ అంటే మొత్తం 4 స్పీకర్స్ అయితే ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఇక్కడ ఎల్ అని మెన్షన్ చేసింది, ఇక్కడ రైట్ అని మెన్షన్ ఆర్ అని మెన్షన్ చేసింది, అంటే లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మెటల్, ఇవి సో ప్లాస్టిక్ బిల్డ్ అయితే కాదు, సో కంప్లీట్ మెటల్నే అయితే యూజ్ చేశారు. సో వెయిట్ కూడా బాగున్నాయి, బుల్లెట్ టైప్లో అయితే మనకి షేప్ కూడా అయితే కనిపిస్తున్నాయి చూడడానికి. చాలా చక్కగా అయితే లుక్ వైజ్ అయితే చాలా చక్కటి లుక్ ఉన్నాయి. అలాగే ఒకసారి ఫినిషింగ్ కానీ చూడడానికి చాలా ఎక్సలెంట్ ఫీల్ అయితే కలుగుతుంది. చూడంగానే మనం ఇది ఒక ప్రీమియం ఇయర్ ఫోన్స్ అని చెప్పి మనం ఈజీగా క్యాచ్ చేసేవచ్చు. ఆ రకమైన క్వాలిటీ అయితే ఫినిషింగ్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే కంట్రోలర్స్ అయితే ఉన్నాయి. సో వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే సెంటర్ వచ్చేసరికి మనకి కాల్ రిసీవింగ్కి, ప్లే అండ్ పాజ్కి అన్నిటికీ ఇదే బటన్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి చిన్న హోల్ కనిపిస్తుంది, ఇది మైక్. సో ఇది కూడా వచ్చేసరికి, సో ఇది కూడా మెటలే వీళ్ళు యూజ్ చేసింది, ఇదంతా మెటల్నే యూజ్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈ వైర్స్కి జాయింట్ అనమాట, ఇదేమి కాదు. సో ఇది కూడా మెటల్నే యూజ్ చేశారు. ఫైనల్గా ఇక్కడ చూస్తే 3.5mm ఆడే జాక్ వచ్చేసరికి వీళ్ళు ఎల్ షేప్లో అయితే తీసుకొచ్చారనమాట. సో ఓవరాల్గా లుక్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే ఉంది. సో బాగున్నాయి చూడడానికి మాత్రం, ఎక్సలెంట్ ఫినిషింగ్తో ప్రీమియం క్వాలిటీ అయితే మనకు తెలుస్తుంది. సో ఇవి కూడా అంతే, ఇవి ఏమి తక్కువేం కాదు, చాలా చక్కగా బిల్డ్ చేసినవే. సో ఇప్పుడు వీటి ప్రైస్ వచ్చేసరికి 6,000 రూపాయలు ఎంత ఉన్నట్టుంది. ఇవి కూడా మనకి డ్యూరబిలిటీకి తగ్గట్టుగానే వైరు ఇవన్నీ తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసరికి మనకి వైరు అంత స్ట్రాంగ్ ఉండదు, అంటే దీంతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్ అయితే లేదు. అలాగే వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు కంట్రోలర్స్ దగ్గర వచ్చేసరికి, దీనిక ప్లాస్టిక్ కాదు మెటల్నే యూజ్ చేశారు. ఇంకా ఈ పైన టాప్లో వచ్చేసరికి ఇవి మెటల్నే అయితే యూజ్ చేశారనమాట. సో దీని తర్వాత అప్గ్రేడెడ్ వర్షన్ కాబట్టి ఇది ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ పరంగాను అలాగే ఒకసారికి ఫినిషింగ్ పరంగా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ దీన్ని నేను రివ్యూ కూడా చేసి మీకు ఛానల్ అయితే సబ్మిట్ చేశాను, చూద్దాం. దీంతో మళ్ళీ నేను కంపేర్ చేస్తాను ఈ రెండింటిని, మ్యూజిక్ క్వాలిటీ విని ఏ రకమైన క్వాలిటీ మనకి ఇస్తున్నది అసలు వన్ మోర్ అనేది తెలుసుకుందాం. ఇక వీటి క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం, ఈ ప్రైస్కి దీన్ని తీసుకోవచ్చా లేదనేది కూడా ఇక్కడైతే మనం తెలుసుకుందాం అనమాట. సో లాస్ట్ టైం నుంచి అన్బాక్స్ చేసిన ఏవైతే 3DDR ఇయర్ ఫోన్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసి చూసినట్టయితే ఈసారి వీళ్ళు దీంట్లో కొంచెం సౌండ్ క్వాలిటీని అయితే పెంచారని చెప్పొచ్చు. అంటే మనకి అందులో వాల్యూమ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇందులో వాల్యూమ్ దానికన్నా ఎక్కువగా వస్తుంది. సో వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి కొంచెం ఎక్కువగా అయితే వినబడతాయి కాబట్టి. సో ఆ విషయంలో వచ్చేసరికి దీన్ని అప్గ్రేడ్ చేశారు. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగాను, సో ఫినిషింగ్ పరంగాను, లుక్ వైజ్గా కూడా చాలా అప్గ్రేడెడ్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చూడంగానే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి పట్టుకోగానే మనకు ఒక ప్రీమియం ఫీల్ కూడా అయితే కలుగుతుంది. సో ఇవి ఇందులో వచ్చేసరికి ప్లస్లు. ఇంకొచ్చేసరికి ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి, సో ఇది మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే, సో మీరు మొబైల్ ఫోన్ కోసం దీన్ని కొంటారు అంటే మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే మరి మొబైల్ ఫోన్లో మనం యూజ్ చేసే ఏవైతే MP3 ఆడియో ఉంటుందో వింటుంటామో, సో ఆడియో వచ్చేసరికి డిజిటల్ ఫార్మాట్లో అయితే మనం వింటూ ఉంటాం. సో ఇలాంటి వాటికి మనం ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీకు ఎనలాగ్ ఉండాలి. ఎనలాగ్ ఆడియో ఫార్మాట్ని అయితే మీరు దీంట్లో ఎంజాయ్ చేయగలరు, కానీ డిజిటల్ ఫార్మాట్లో మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే, సో మీకు 1,000 రూపాయల్లోనే మంచి మంచి ఇయర్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. అందులో మీకు బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాల్యూమ్ కూడా ఎక్కువగా. సో మీకు అయితే ఇయర్ ఫోన్స్ అయితే 1,000 రూపాయల నుంచే ఉన్నాయి, 10,000 రూపాయలు పెట్టి దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు ఒక మ్యూజిక్ లవరు, సో మీ దగ్గర ఒక కలెక్షన్ ఉంది, మ్యూజిక్ కలెక్షన్ ఉంది, సో మీరు మ్యూజిక్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, మీ దగ్గర అనలాగ్ ఆడియో డివైసెస్ ఉన్నాయి, సో వాటికి వచ్చేసరికి మీకు ఒక ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే ఆ సిచ్యువేషన్లో ఇది ఓకే. కానీ సో విడిగా చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్తో మీరు కనెక్ట్ చేసుకొని మీరు ఈ మ్యూజిక్ విన్నారంటే మీకు అసలు ఆ క్వాలిటీ అయితే తెలియనే తెలీదు. ఇంకోటి ఒకసారికి ఇల్లు వన్ మోర్ రోజులు ఒకటైతే గుర్తుంచుకోవాలి. సో ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా వీళ్ళు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చేసరికి చాలామంది డిజిటల్ ఫార్మాట్లోనే ఆడియో వింటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేసరికి ఎక్కువ బేస్ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాగే వాళ్ళు అఫోర్డబుల్ అంటే ప్రైజు దాని తగ్గ ప్రైజ్లో అయితే తక్కువ ప్రైజ్లోనే వీళ్ళు ఇయర్ ఫోన్స్ కొనాలి. అంటే మ్యాక్సిమం పెట్టగలిగితే మన ఇండియాలో చూసుకుంటే 2,000 రూపాయల వరకు వైర్డ్ ఇయర్ ఫోన్స్కి అయితే పెట్టగలరు, కానీ 10,000 రూపాయలు అలాగే సెగ్మెంట్లో వైర్డ్ ఇయర్ ఫోన్స్కి పెట్టాలంటే పెట్టలేరు. సో అలాగే ఒకసారికి ఆడియన్స్ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఒకసారికి ఎక్కువ బేస్ కావాలన్నమాట, యూత్ ఎక్కువ కొనుక్కుంటుంటారు ఎక్కువ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు తీసుకొచ్చే ఏవైతే ఆడియో డివైసెస్ ఏవైతే ఉన్నాయో యూత్ని టార్గెట్ చేసుకునే తీసుకొస్తున్నాయి. సో వీళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టాలి, వీళ్ళు ఎక్కువ బిల్డ్ క్వాలిటీ మీద, బాక్స్ ప్యాకింగ్ మీద, అలాగే ఒకసారికి ఇన్స్ట్రుమెంట్స్ మీద, వీటి మీద ఎక్కువ పెడుతున్నారు. కానీ ఫోకస్ ఇందులో మనకి బేస్ అయితే లేదు, బేస్ మనం ఏంటంటే అసలు బేస్ మనకి తెలియనే తెలియట్లేదు. సో అలాంటి వాటి మీద ఎక్కువ
పెట్టి ఎంత ప్రైస్ పెట్టే కన్నా. సో వీళ్ళు వచ్చేసరికి బడ్జెట్లో అందరూ కొనగల దగ్గ బడ్జెట్లో ఒక మంచి ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చి బేసిక్ యూత్ని అట్రాక్ట్ చేసే రకంగా తీసుకొస్తే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా దీనికి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే, మనం ఇందులో మొబైల్ ఫోన్స్లో దీని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకోవాల్సి వస్తే 3.0 మాత్రమే ఉంటుంది. ఇంకా ప్రైస్ పరంగా చూసుకుంటే 1.5 ప్రైస్ పరంగా చూసుకుంటే. సో ఎందుకంటే ప్రైస్ చాలా ఎక్కువైంది, ఈ ప్రైస్కి కష్టం మనకి ఇక్కడ సేల్ అవ్వడం చాలా కష్టం, చాలామంది కూడా కొనటం ఇష్టపడరు సో నన్ను అడిగితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంటే, ఇంతకుముందు కూడా నేను వన్ మోర్ ది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఒకటి చేశాను, అందులో కూడా నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ అన్ని ఫినిషింగ్ అన్ని బాగా తీసుకొస్తారు, కానీ మ్యూజిక్ దగ్గర వచ్చేసరికి ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ని దృష్టిలో పెట్టుకొని తీసుకురావట్లేదు, అది నాకు నచ్చట్లేదు అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.